ఇది వాస్తవం బ్రదరు, నేను చెప్తున్నా వాస్తవం. ఇది మరణం అనేది మనం ఎవడు ఆపలేము ప్రపంచంలో. నీ చుట్టూ 100,000 మంది డాక్టర్లు ఉన్నా నీ మరణం వస్తే ఆ డాక్టర్లు కాదు కదా భగవంతుడు కూడా ఆపలే మరణాన్ని. అది కానీ ఇప్పుడు నీకు చెప్పాను కదా, లారీలో కూర్చొని ఏసఐ అంటే లారీ పక్క వెళ్ళిపోయిందని. మరి నా కొడుకుని అడిగితే, ఆ లంజా కొడుకుని అడిగితే, అవును నా ఏసఐ నన్ను రక్షించాడని చెప్పాడు. మరి అదే లారీ వేసుకుని 2 సార్లు కూర్చాను, కూర్చో మరి అన్న ఫోన్ ఎత్తల. ఇంక ఫోన్ ఎత్తడు, ఇంకెందుకు ఎత్తుతాడు? ఇప్పుడు బ్రదరు ఇలాంటి తప్పులు చెబుతారు కరెక్ట్. మీ హిందూ మతంలో పనిచేస్తున్న పూజార్లు, బాబాలు, స్వామీజీలు వీళ్ళంతా కరెక్ట్ గానే పనిచేస్తున్నారా? వాళ్ళు హిందూ ధర్మానికి సంబంధం ఉంది, కానీ వాడు తప్పు చేస్తే ఆ తప్పు హిందూ ధర్మానికి సంబంధం లేదు, అది వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు కల్వరి సతీశ్వరుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు, ఆడి కోర్టుకి వెళ్తే ఈడు క్రైస్తవుడు అని చెప్పి స్పెషల్ శిక్ష, ప్రత్యేక శిక్ష ఉండదు. అందరు మనుషుకి ఎలా శిక్ష పడుతుందో ఆ కల్వరి సతీష్ కూడా అదే శిక్ష పడుతుంది. అంతేగాని ఈడు క్రైస్తవుడు అని చెప్పి స్పెషల్ శిక్ష ఉండదు. ప్రజలు కూడా ఎవడు కూడా దాన్ని స్పెషల్ గా చూడడు. అంటే ఒక ఒక గొప్పవాడు సతీష్ అనేవాడు కోటీశ్వరుడు కాబట్టి కోటీశ్వరుడు లాగా చూస్తారు అంతే. అర్థమైందా బ్రదరు? పూజార్లు ఎన్ని తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, పూజార్లు ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు, అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కానీ అది హిందూ ధర్మానికి సంబంధించిన విషయం కాదు. అట్లా అంతందుకు బ్రదర్ మన తెలుగు స్టేట్స్ లో జరిగింది తెలుసా? ఒక నేను అదే బ్రదర్ చెబుతుంది, చెప్పేది కొంచెం వినండి. నేను అదే చెప్తున్నా, చెప్పేది వింటారా? 50 ఇయర్స్ కి అబో లేడీ అనుకుంటా గుడికి వెళ్తే పూజారి తల మీద కొట్టి చంపేసి గోల్డ్ మొత్తం తీసుకొని దొబ్బేశాడు, తెలుసా? అది ఏం చేస్తాం బెదరు, ఒకడాన దొంగలు ఉంటారు, దానికి హిందూ ధర్మానికి సంబంధం లేదు కదా. ఒక పాస్టర్ 9 ఏళ్ల అబ్బాయిని రేప్ చేశాడు, నువ్వు పూజారి గురించి మాట్లాడాలా? నేను పాస్టర్ గురించి అసలు ఎత్తలేదు కదా నీ దగ్గర, నువ్వే ఎత్తావు పాస్టర్ పూజారుల గురించి. అవును, నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడడం అని చెప్తున్నా. బైబిల్లో తప్పులు ఉన్నాయంటే మీరు చెప్పండి. ఇప్పుడు జాన్ వెస్లీ అని పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు, వీళ్ళంటి వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు చెప్తారు, మీకు ఉన్న డౌట్స్ ఏంటో మీరు అడగచ్చు, క్లియర్ అయ్యింది. అంతేగాని మీ దగ్గర ఈ బాబాలు, దొంగ బాబాలు ఎలా ఉన్నట్టే పులిహోర పాస్టర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళని పట్టుకొని మీరు ఏం మాట్లాడితే మీకేం తెలుస్తుంది? వాడు ఒకసారి మాట్లాడిందే మళ్ళీ మాట్లాడు, అది మీకు తెలుసు కదా. నేను పాస్టర్ల గురించి, పూజల గురించి మాట్లాడలేదు, బైబిల్ గురించి మాట్లాడాను. బైబుల్ గురించే నేను చెప్తుంది. ఈ అంటే మీరు ఏ కాన్సెప్ట్ తీసుకుని మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ కరుణాకర్ అనే ఆ క్యాండిడేట్ తెలుసా మీకు? సరే బెదరు, రేపు మాట్లాడదాం, చిన్న పని ఉంది నాకు, రేపు మాట్లాడదాం సరేనా? రేపు పోతుంది చేస్తా 10 ఇంటికి. ఏంది బ్రదర్ కరుణాకర్ అనే పేరు అర్థంగానే ఆపేస్తున్నావు? కరుణాకర్ అది శివశక్తి కరుణాకర్, ఆయన తెలుసా నీకు? తెలియదు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరు అతను? కామెడీ ఇదేంది కదా మొత్తం, మీ హిందూల సైడే కదా ఆయన కూడా. నేను కాదు, కరుణాకర్ నాకు సంబంధం లేదు. ఆహా, నువ్వంటలేదు బ్రదర్, ఆయన కూడా మీలాంటి ఆయన. అవును, ఈ క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా వీడియో ఏం చేస్తుంటాడు, శివశక్తి అని ఛానల్ ఆడ పెట్టి. అసలు మనకు ఐడియా లేదు అతను ఏం చేస్తాడు. అతను శివశక్తి, శివశక్తి అంట, ఏంటది ఏం చేస్తుంటారు వాళ్ళ సంగతి మనకి ఎంత బెదరు? నీ గురించి నా గురించి మాట్లాడు, వాళ్ళ సంగతి మనకి ఎందుకు చెప్పు? నీకేం ఇప్పుడు నీ సంగతి చెప్పు, మన వాళ్ళ సంగతి ఎందుకు? నీ గురించి బైబిల్ గురించి మాట్లాడి ఏమన్నా ఉంటే సరదాగా. లేదు అసలు ఇతను తెలియకపోవడం ఏంటని అంటే మీరంతా హిందూ. అది బెదరు, చాలా మంది భారతదేశంలో చాలా మంది ఉంటారు బెదరు, వాళ్ళ సంగతి మన ఇద్దరం మాట్లాడుకుందాం సరదాగా. చెప్పు, నీకున్న డౌట్లు అడుగు, నాకున్న డౌట్లు నేను అడుగుతాను, తప్పే ఉంది దాంట్లో? వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పు? నీకు తెలుసేమో అని అడిగాను బ్రదర్. వాళ్ళకి నాకు అసలు ఎవరో తెలియదు బ్రదరు, నాకు అసలు వాళ్ళు ఎవరు, ఏదో ఏం పేరు అది చెప్పింది ఇందాక, శివశక్తి అంటే నాకు అవన్నీ తెలియదు. నాకు తెలిసిందల్లా నా పేరు యెహోవా అని మార్చుకున్నాను, నేను యెహోవా లాగా జీవించాలని నిర్ణయించుకున్నా. ఎలా అంటే ఎలా?
ఎలాగంటే యెహోవా సిద్ధాంతం ఏంటి తెలుసా నీకు? మీరు చెప్పండి బ్రదర్, మీ దగ్గర నుంచి తెలుసుకుంటాం, మీకే మాత్రం తెలుసా అని. కంటికి కన్ను, పన్నికి పన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, అది యెహోవా సిద్ధాంతం. నాది 2.0, అంటే కొంచెం డెవలప్ అయిన సిద్ధాంతం. నాది కంటికి 2 కళ్ళు, పన్నుకు 32 పళ్ళు, కాలుకు 2 కాళ్ళు, చేతులకు 2 చేతులు, అది నేను నమ్మే సిద్ధాంతం. ఎందుకంటే యెహోవాది పాత సిద్ధాంతం, అది 1.0. నాది డెవలప్ అయిన సిద్ధాంతం 2.0. నాది అడ్వాన్స్ వర్షన్. ఎవడైనా ఏరా అన్నాడు అనుకో, నీ అమ్మని దెంగ చెప్పురా లంచా కొడక అంటాను. ఎందుకు డెవలప్డ్ వర్షన్ కదా, కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా. ఏరా అంటే అరే అన్నావుకో. అదే అంటే నీ అమ్మని దెంగ అనేది బూతుని నువ్వు అడ్వాన్స్ లెవెల్ అనుకుంటున్నావు. ఎస్ ఖచ్చితంగా. అంటే అడ్వాన్స్ అని కాదు, ఏరా అని ఎవడైనా అంటే వాడు మాట్లాడింది ఏరా అని మనకు రెస్పెక్ట్ లేకుండా మనం మాట్లాడాడు, మనల్ని మాట్లాడాడు. మనం ఏం చెయ్యాలి? వాడిని మాత్రమే కాదు, వాడు వాడు వాడిని కన్నందుకు వాడి అమ్మని వాడు అయ్యని కూడా తిట్టాలి. ఇది అడ్వాన్స్ వర్షన్. అంటే మామూలు వర్షన్ అనుకో, యెహో వర్షన్ అనుకో, వాడు నీ అమ్మ అంటే నువ్వు నీ అమ్మ అంటావు, అంట ఏరా అంటే అరే అంటావు, అంతే. ఇది ఓల్డ్ వర్షన్. ఇది ఇప్పుడు ఇలాగే మిమ్మల్ని కూడా ఎవడన్నా చెడితే నాకు చాలా ఆనందం, అసలు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎవరంటే సిగ్గులైన బ్యాచ్ ఒకటి ఉంటుంది చూడు, అది యెహోవా బ్యాచ్. అందుకే కదా నేను అందుకే బెదరు, నన్ను కరెక్ట్ క్యాచ్ చేయట్లేదు. నేను యెహోవా అనే పేరు పెట్టుకుంది, అందుకే యెహోవాకి సిగ్గు శరం ఉండదు ఎన్ని తిట్టినా సరే. తెలుసా నీకు యెహోవా చే ఖచ్చితంగా నాకెందుకు బెదర్ సిగ్గు. యెహో దేవుడే, బైబుల్లో యెహోవా దేవుడే లంగాలే పూకు చూపిస్తా, ఇవి చూపిస్తా, ఇవి చూపిస్తా అన్నాడు. తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళు లేపు. వినో వినో, నీకు బైబుల్ తెలియదు, నీకు బైబుల్ తెలియదు, చెప్పినా అర్థం కాదు. నహోము 3:5 తీసి చదువుకో. నేను ఆ వచనం లేకపోతే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతా. అక్కడ ఏం చెప్తాడంటే, నువ్వు గనక వ్యభిచారం చేస్తే నీ లంగా లేపి పూకు ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తాడంటాడు. మరి అది అది యెహోవా సిద్ధాంతం. నేను అనుకో అక్కడ రాసింది పెద్ద అబద్ధత చెబుతానికి, చూపించాను రిఫరెన్సులు నీకు. నా సిద్ధాంతం ఏంటంటే, యెహోవా ఓన్లీ పూకు చూపించాడు, నేనైతే ఎర్రగా రాడ్డు కాల్చి పెడతా. అది నా సిద్ధాంతం, డెవలప్ 2.0 అట్లా అనమాట. అది తప్పు కాదు కదా, డెవలప్ అవటం అనేది మంచిదే. అది నా సిద్ధాంతం. అదే నువ్వు ఇప్పుడు నమ్ముకుంటున్నా హిందూ మతం, నీ హిందూ ధర్మం. అసలు నేను అవన్నీ వదిలేసాను కదా, నాకు అవన్నీ వద్దు. నేను ఓన్లీ క్రిస్టియానిటీ, నాకు ఇష్టం బైబిలే ఇష్టం, అందుకే అన్ని వదిలేస్తున్నాడు. నేను ఓన్లీ నేను ఓన్లీ బైబిల్ తప్ప ఇంకేం అసలు ఉండకూడదు కదా. నేను రాముడు దేవుడు నమ్ము, కృష్ణుడు దేవుడు నమ్ము, నీకేమని చెప్పాను ఇప్పటిదాకా? చెప్పారా ఇంతసేపు మాట్లాడారు? ఇప్పటి వరకు మాట్లాడింది అవును, నేను మాట్లాడేది హిందువుల గురించే. నేను సపోర్ట్ గా ఏం మాట్లాడు, నాకు తెలిసింది చెప్పాను అంతే. నాకు తెలిసింది నువ్వు అడిగిన దానికి నీకు చెప్పాను, నువ్వు అడిగిన దానికి నాకు చెప్పావు. మన ఇద్దరం మనం జ్ఞానాన్ని పంచుకుంటాం తప్ప ఇక వేరే పంచుకోలేదు కదా. మన ఇద్దరం జ్ఞానాన్ని పంచుకున్నాం. సరే చెప్పేది కదండి, ఏ మతం చెప్పింది, ఏ కులం చెప్పింది అనేది పక్కన పెడితే మినిమం కామన్ సెన్స్ అనేది తెలుసా, ఇంగిత జ్ఞానం అనేది. నాకు అవన్నీ తెలియదు బెదరు, యెహోవాకుంటే నాకు ఉన్నట్టే. యెహోవాకు ఉందో లేదో మీరు బైబిల్ అడిగి తెలుసుకోండి. యెహోవాకుంటే నాకు ఉన్నట్టే, యెహోవాకు లేకపోతే నాకు లేనట్టే. ఇప్పుడు యెహోవా ఎవరికి పుట్టారు? ఎవరు యెహోవా ఎవడు పుట్టాడు నాకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం, ఆ క్యారెక్టర్ నేను నాలో ప్రవేశపెట్టుకున్నాను. నేను బైబుల్ చదువుతున్నాను కదా, నాకంతా బైబులే, నేను బైబులే చదువుతాను కదా. నేను బైబిల్ తప్ప వేరే చదవను. ఇదిగో నీకు ఒక మాట చెబుతాను బ్రదర్, నేను పొద్దు నా కోపం వచ్చింది అనుకో, ఎవరు కాదు కదా, ఒక్క నిమిషం విను, నేను ఒక్కటి నేను చెప్పు. అదే నేను చెప్పిన తర్వాత నువ్వు విందు గాని. ఇప్పుడు నేను ఎవరిని తిట్టాలనుకో, ఎవరు నేను తిట్టాలనుకో, బైబుల్ చదువుతా. బైబుల్ చదివినప్పుడు బాగా కోపం వస్తుంది, అప్పుడు అమ్మ నా పూర్తి తిట్టేస్తాడు. నాకు మూడ్ వచ్చింది అనుకో, ఏదైనా చేత్తో పని చేసుకుని హెచ్పి కొట్టుకోవాలనుకో, పరమగీతం చదువుతా. అర్థమైందా? నవ్వుకోవాలనుకో బైబుల్ చదువుతాను, నేను ఏడవాలనుకో బైబుల్ చదువుతా.
ప్రతిదీ బైబిలే నేను, అందుకే నేను నాకు రెఫరెన్స్లు కూడా బాగా టక్ టక్ అని గుర్తొస్తుంటాయి. ఇప్పుడు నీకు డౌట్ ఏందో అడుగు. మరి అదే చెప్పు, యెహోవా అని ఆయన ఎవరికి పుట్టాడు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు చెప్పు. లేదు, బైబిల్లో యెహోవాకు తండ్రి ఉన్నాడని ఎవరు రాయలేదు ఎక్కడా కూడా రాయలేదు. అంటే ఇప్పుడు నీకు కూడా తండ్రి లేడా, అమ్మ లేదా? కాదు బ్రదర్, నువ్వు వినాలి. అదే నువ్వు అడిగావు, మంచి ప్రశ్న. సూపర్ కదా, సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. ఆన్సర్ ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. నేను సినిమాలో హీరో మహేష్ బాబు ఉన్నాడు అనుకో, వాళ్ళలాగా బయట చాలా మంది ఫీల్ అవుతుంటారు. నేను కూడా మహేష్ బాబు లాగా ఉన్నానని చెప్పి ఫీల్ అవుతుంటారు. వాడు నిజంగా మహేష్ బాబు కాదు. అలానే నేను యెహోవాని అనే బైబుల్ క్యారెక్టర్ నేను ఫీల్ అవుతున్నా అంతే. నేను యెహోవాని కాదు, నేను అలా ఫీల్ అవుతున్నా. అర్థమైందా? ఇప్పుడు మహేష్ బాబు తల్లిదండ్రులు ఉండే ఆపరేషన్, మహేష్ బాబు తల్లిదండ్రులు ఎవరు? విజయ నిర్మల కృష్ణ. మరి ఇలా మహేష్ బాబులాగా ఫీల్ అయ్యేవాడు తల్లిదండ్రులు విజయ నిర్మల కృష్ణ అవుతారా? కారు కదా. అలానే సేమ్ క్యారెక్టర్ అక్కడ నాది ఇలానే. అన్ని బూతులే ఉన్నాయి కదా, నీకు మంచిగా కనపడింది ఒకటి చెప్పు, నేను కూడా తెలుసుకుంటాను. నువ్వు చదువుతున్నావు కదా, నాకంతా బైబులే మొత్తం నేను చదువుతున్నాను. అవును, ఇప్పుడు నేను బైబిల్ వల్ల ఆనందాన్ని పొందుతున్నా, దుఃఖాన్ని పొందుతున్నా, సెక్స్ సుఖాన్ని పొందుతున్నా, అన్ని రకాల నవరసాలు అంటారు అవన్నీ పొందుతున్నా బైబిల్ నుంచి నేను. మరి నాకు అది చాలు, ఇంకా నాకు వేరేది ఎందుకు పుస్తకం అవసరం లేదు. దాని గురించే కదా నేను అడుగుతుంది, దాని గురించే కదా నేను అడుగుతుంది. అదే కదా, నువ్వు ఏది అడిగినా చెప్తాను బైబిల్ నుంచి నేను అని చెప్తున్నాను. నాకు విద్యు గ్రంథాలు చదువుకునేది నాకు అవసరం లేదు, కాస్ట్లీ అయ్యి 5,000 4,000 పుస్తకం నాకెందుకు బెదర్ అయ్యే? టిష్యూ పేపర్ కి నాకు బైబుల్ ఒక ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, అన్ని రకాల ఒక సెక్స్ ఎంజాయ్మెంట్ కూడా బైబుల్లోనే ఉంది. నాకు అన్ని బైబుల్లోంచే పొందుతాను నేను. తప్పులేదు కదా, తప్పులేదు కదా, ఉండాల్సిన అన్ని వస్తాయి, తొందరలో వస్తాయి. ఇప్పటి వరకు రానివి తొందరలోనే వస్తాయి. నేను అదే కోరుకుంటున్నా, రావాలనే కోరుకుంటున్నా. తప్పే ఉంది బ్రదర్ దాంట్లో? నేను కోరుకుంటున్నా బ్రదర్. నేను 5 సంవత్సరాల చెట్లే ఉన్నాను బ్రదర్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. నాది 5 సంవత్సరాలు ఇదే ప్రయాణం. అదే ఎవరో ఒకళ్ళని క్రైస్తవ చెప్తున్నాను, చెప్తున్నాను మినిమం కామన్ సెన్స్ అని. యెహోవాకుంది యెహోవాకుందా లేదా చెప్పు. ఇప్పుడే నువ్వు చెప్పావు కదా మహేష్ బాబు అని ఫీల్ అవుతారు కానీ. అవును, నేను కూడా అదే చెప్తున్నా. నీకు యెహోవా క్యారెక్టర్ ఎలా ఉందో అంత నీకు మినిమం కామన్ నేను అలా ఫీల్ అయితే అంటే ఇది నా హక్కు, నేను అలా ఫీల్ అవటం అనేది. నీకుందా లేదా? ఏంటది, నాకైతే ఉంది బ్రదర్, నా యెహోవాకు లేదే నాకైతే ఉంది. ఆ 6.5 అంగుళం నాకుంది. నేను చెప్పాను కదా రోజు హెచ్పి కొట్టుకుంటానని, బైబుల్ చదివి పరమ గీతం చదివి. ఏం కావాలి నీకు? నాకు తెలియదు బ్రదర్, వాళ్ళ పేర్లు ఇదిగో, నాకు తెలియని వాళ్ళ పేర్లు నా దగ్గర ఎత్తకు, నాకు తిడితే అమ్మ నా పూతులు వస్తాయి. ఎందుకంటే నా మన ఇద్దరు గురించి మాట్లాడు. దీని గురించి తప్ప ఇంకేం లేదు. నేను దేని గురించి అడిగాను, కామన్ సెన్స్ దాని గురించి అడుగుతుంటే నువ్వు దేని గురించి చెప్తున్నావు? నేను యెహోవాకు ఉందా లేదని, యెహోవా క్యారెక్టర్ నాదని నేను ఫీల్ అవుతున్నా, అది నా ఇష్టం. కాదని హక్కు ఎవడికి లేదు ప్రపంచంలో. నేను మహేష్ బాబు లాగా ఫీల్ అయితా, యెహోవా లాగా ఫీల్ అయితా, యేసు లాగా ఫీల్ అయితా, అది నా ఇష్టం. కాదని హక్కు నువ్వు కోర్టుకి వెళ్ళినా చెల్లదు. అడిగిన దానికి సమాధానం చెప్పేది, నేను యెహోవా లాగా ఫీల్ అయినా, గోపి యెహోవా లాగా ఫీల్ అయినా, నువ్వు కోర్టులో వేసినా కోర్టులో చెల్లదు. అది అతని ఇష్టం, అతను ఫీల్ అవుతాడు అని చెప్తుంది కోర్టు కూడా. ఏ కోర్టు చెప్పింది నీకు? ఏ కోర్టు అయినా చెప్పుద్ది. ఏ కోర్టు చెప్పింది? ఏదైనా సుప్రీం కోర్ట్, హైకోర్టు, ఏదైనా చెప్పుద్ది. సరే ఇంతకి నీకు ఇంతకి నీకు ఏం డౌట్? ఇంకేం డౌట్? ఇంకేం డౌట్ నీకు చెప్పు. నేను అడిగిన దానికి నువ్వు చెప్పట్లేదు, లోపల ఆన్సర్లు అన్ని చెప్తాను. ఎందుకు బ్రదర్ అడిగిన దాన్ని సరిగ్గా సమాధానం? యేసు లవడానా యెహోవా లవడానా? నువ్వు అన్నావు లవడా అన్నావు. యేసు లవడానా యెహోవా లవడానా చెప్పాలి నాకు. నువ్వే నా లవడానా? నువ్వే పెద్ద లవడా అంటున్నా. నేను లంజా కొడుక, నేను ఎప్పుడు ఇందాకే చెప్పాను నీకు, నువ్వు దానికి కాదని నిరూపించలేకపోయావు. నువ్వు మేరీ లంజా అన్నా, నువ్వు నిరూపించలేకపోయావు.
ఇప్పుడు రాముడు యేసు లంజ, ఎందుకు రాముడు ఇప్పుడు తప్పిస్తారు? యేసు లంజ కూడా మేరీ లంజ అని నన్ను అన్నావు కాబట్టి నేను దీన్ని తిట్టాను. లేదా నాకేం అవసరం? రేపు పొద్దున నేను నేను పరలోకం, తిట్టానా? ఒక నిమిషం, యేసు పరలోకం బాగుంది నేను అంటాడు. తిట్టానా? అరే లంజా కొడతాను, నేను నిన్న ఏమైనా తిట్టానా? నేను తిట్టానా? యేసుని తిడతాను కదా, మనం లవడానికి ఇవ్వడానికి మాట్లాడితే నేను అలానే మాట్లాడతాను రా. నా నోటి మంచి మాటలు రావని ఇందాకే చెప్పాను నీకు. నాకు అసలు రావు చెప్తున్నా, నువ్వు సరిగ్గా మాట్లాడుతున్నావు, సరిగ్గా మాట్లాడు. అరే నువ్వు ఎవడరా, నాకు నా ఇష్టం వచ్చిన నువ్వు నువ్వు లవడా డిస్కస్ అంటే నేను గుద్దు మూసుకొని కూర్చోవాలరా ఎరుపు కానీ? ఎరా నువ్వు లవడా అంటే ఎరుపు గుద్దు మూసుకొని కూర్చోవాలా? నేను ఇందాకే చెప్పా, నేను యెహోవాకి, అవును యెహోవాకి 2.0 నా క్యారెక్టర్ అని చెప్పాను నీకు ఇందాకే. నువ్వు లవడా అంటే ఎరా లంజోడు కానీ మాట్లాడుతున్నా నేను, నా క్యారెక్టర్ అది. నువ్వు అన్నాను అనుకో తమ్ముడు అంట, లేదు తమ్ముడు అంటే అంటా అంటా నేను, నా క్యారెక్టర్ అది ఫస్టే చెప్పాను. అదే ఖచ్చితంగా అదే, మంచికి మంచి చెడు చెప్పేది ఉంటారా స్వామి? ఎందుకు నాలరా స్వామి, నువ్వు చెబితే నేను ఎందుకు వినాలరా? నువ్వేమన్నా తమ్ముడుగా నా బావమంటే మీ చెల్లి నాకు ఏమైనా ఇచ్చావరా? నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలరా? ఎరా నాకు ఇచ్చావు అందుకని నీ అక్కని దెంగాలా? నేను దెంగి చూపిస్తారా? నీ అమ్మని దెంగుతా పంపించు, నీ అమ్మని పంపించరా దెంగుతాను, పగలు తీసి పంగ పగలు తీసి దెంగుతాను నేను. అర్థమైందా? నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాద చెప్తా. నువ్వు యెహోవా భాష అంటావు అనుకో నాకు భలే ఇష్టం, నాకు నిద్ర పోలేదు ఇంక ఈరోజు నేను తిట్టంది. నాకు ఒకరిని తిట్టాక నిద్ర పట్టదు, వాడిని నన్ను తిట్టాలా, అప్పుడు ప్రశాంతంగా నాకు పాట వేసిన ఫీలింగ్ కలుగుద్ది. అరే కాదురా, మాది యెహోవ బతుకు నేను చెప్పేది నేను అసలు. అరే ఇంట్రా బాబు నువ్వు విను, నేను యెహోవా అని చెప్తా, నేను యెహోవాని. నీ బతుకును చూసుకోరా బ్రదరు, నా పేరే యెహోవా. అరే యెహోవా క్యారెక్టర్ నేనని చెప్తుంటే యెహోవా ఏం పనులు చేశాడు? లంగాలు ఎత్తి చూపించాడు, బిళ్ళలు చూపించాడు, వాళ్ళని చంపాడు, వీళ్ళని చంపాడు, వీళ్ళని తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, అదే క్యారెక్టర్ నాది. ఉంది ఏమో, ఎంత మందిని తిట్టలేదు? అబ్రాహము సుంతి చేసుకోలేదు. ఒక నిమిషం విను, అబ్రాహం కొడుకు సుంతి చే, అదే ఇంట్రా బాబు, అబ్రాహం కొడుకు సుంతి చేయించుకోలేదు అని చెప్పి వాళ్ళ కొడుకుని చంపేస్తానంటాడు ఏమో దేవుడు. సుంతి అంటే తెలుసు కదా, మడ్డ కట్ చేయించుకోలేదని, ముందర స్కిన్ కట్ చేయించుకోలేదని చెప్పి నీ కొడుకుని నేను చంపేస్తానంటాడు. వాడమ్మని వీడమ్మని తిట్టాడు అన్నావు కదా, ఎవరిని తిట్టాడు చూపించు ఒకసారి. బైబిల్లో ఉంది కదా, నీ భార్య తీసుకె, అదే చెప్తా ఒక్క నిమిషం చెప్తా చెప్తా విను. దావీద్ అనేవాడు ఏం చేస్తాడంటే ఊరియా భార్యని తెచ్చుకుంటాడు. ఏది ఊరియా, సారీ ఊరియాని తెచ్చుకొని కాపురం చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు అప్పుడు ఏమైతుందంటే యెహోవా వచ్చి చెప్తాడు, ఎరా నువ్వు ఊరియా భార్యను తెచ్చుకున్నావు కదా, బెస్ట్ బాని తెచ్చుకున్నావు కదా, నువ్వు బెస్ట్ బాని తెచ్చుకోవటం వలన నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ భార్యను నీ కొడుకు దగ్గరే పడుకోబెట్టి వాళ్ళతో దగ్గిస్తానంటాడు అని చెప్పాడు. పండ పెడతానంటాడు, పండ పెడతా ఉంటే దెంకటమే కదా మరి. ఆయన ఎక్కడ రాసింది అది చెప్తావా? నేను చెప్పింది బైబిల్, లేకపోతే క్రైస్తవుడిగా మారిపోతాను. నువ్వు ఇప్పుడు అర్ధరాత్రి మూడైంది, అర్ధరాత్రి మూడైంది, నువ్వు ఐదు రిఫరెన్స్ అని చెప్పు. ఇంకో బైబిల్ తీయాలి నేను, ఇప్పుడు రాత్రిపూట పనుకొని నిద్రపోతున్నాను మనిషి మీద. నువ్వు బైబిల్ తీసాడు ఇప్పుడు నేనేం చెప్తాను? నువ్వు రేపు పొద్దున ఫోన్ చెయ్యి, నీకు అన్ని రిఫరెన్స్లు చూపిస్తాను నేను. చూపించలేదు అనుకో నువ్వు తప్పు చెప్పావు బ్రదర్, నేను అందుకే నిన్ను ఖండిస్తున్నాను. నువ్వు ఒక మాట చెప్పు చాలు, నేను మొత్తం రిఫరెన్స్లు చూపిస్తాను, నేను అన్ని చూపిస్తాను నేను. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? నీకు రిఫరెన్స్ కావాలంటే రేపు పొద్దున కాల్ చేయి 10 గంటలకల్లా. మొత్తం అసలు నాకు ఏమో హ్యాపీ బెదర్, ఎవరైనా క్రైస్తవుడు మాట్లాడుతున్నాడంటే ఇద్దరు కూడా పోను. అసలు ఇచ్చిన కొడుకులతో మాట్లాడేటప్పుడు నాకు అలాగే ఉంటుందిలే, కానీ అదే నేను బేవర్స్ నా కొడుకులతో మాట్లాడేప్పుడు ఇలానే మాట్లాడతాను. నేను సుత్తి నిజమే కాదు, నేను సుత్తి, నాతో మాట్లాడేవాడు బేవర్స్ గాడైతే నేను మాట్లాడతా. అర్థమైందా? చూడక్కర్లేదు, వింటున్నావు అది చెప్పు కరెక్ట్ గా, మనం చూసుకోవట్లే మాట్లాడుకుని వింటున్నావు అంతే. నువ్వు పని చేయి, నువ్వు రాయితే బైబిల్ చదువు, రేపు పొద్దున నాకు కాల్ చేయి, మన ఇద్దరం బైబిల్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు రామాయణం చదువు ముందు.
మరి డబ్బులు ఫోన్ ఇది ఒక నిమిషం నా పరిస్థితుల గురించి ఒక నిమిషం ఇదే ఒరే ఒరే బాబు ఎన్రా నువ్వు ఇదే నా ఫోన్ పే నెంబర్ రామాయణం వచ్చేసి 1500 రూపాయలు ఉంది నువ్వు పంపిస్తే నేను చదివేసి ఒక 10 రోజుల్లో నీకు కాల్ చేసి నీ డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తా లేదు నీ దగ్గర డబ్బులు లేవు అన్న వరకు రామాయణం గురించి నువ్వు మాట్లాడుకో డబ్బులు పంపి బైబుల్ నెంబర్ కొనుక్కొని చదువుకుంటా ఇప్పుడు నువ్వే చెప్పావు కదా బైబుల్ చదువు అవును లేదు వదిలేసే ఇంకెందుకు నాకేం పని అట్ట వదిలేసే చదువుకు మరి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కూడా వదిలే చదవమన్నాను నిన్ను నీ దగ్గర కూడా లేనప్పుడు వదిలే నాకు బైబుల్ ఉంది నా దగ్గర ఉంది నేను నీకు కూడా చెప్తాను బైబుల్ నా దగ్గర ఉంది ఒక పాస్టర్ వచ్చి ఇచ్చి వెళ్ళాడు నా దగ్గర లేదు స్వామి నీ దగ్గర లేదు నన్ను ఏం చేయమంటావు దానికి నన్ను అడగలేదు కదా అయితే ఓ పని చేయి బ్రదర్ ఓ పని చేయి పాస్టర్ మీ ఊరు పంపించరా మరి ఒక నిమిషం ఆ పాస్టర్ మీ ఊరు పంపించమంటావా అయితే వాడు ఏమంటాడంటే ముందర బైబిల్ ఇచ్చే ముందర నీ మడ్డ గుడుస్తాను అప్పుడు బైబిల్ ఇస్తానంటాడు నా మడ్డ గుడిచి బైబిల్ ఇచ్చాడు మరి నీ మడ్డ కూడా గుడిచి బైబిల్ ఇస్తాడు పంపినా నిజంగా కాదయ్యా ఇప్పుడు నీకు బైబుల్ కాదు నీకు బైబుల్ కాదు కాదు ఇప్పుడు నీకు బైబుల్ కావాలా పాస్టర్ కావాలా నీకు నీకు చెప్పేది బైబుల్ కావాలా నేను కావాలా ఇద్దరు రండి నేను ఎందుకు కుడతాడు నాకెవరన్నా ఒక అమ్మాయిని తారిస్తే నేను వస్తాను ఊరికి ఎట్లా వస్తాను నాకు ఒక అమ్మాయిని ఏదైనా ఏర్పాటు చేస్తే కాదురా నాకు ఒక అమ్మాయిని ఏదైనా ఏర్పాటు చేస్తే వస్తా ఉచితంగా వచ్చి నేనేం చేయాలి నిప్పుతే ఉన్నది ఎంగల వచ్చి వాడు మంట కుడితే నేను నిప్పుతుంది ఎంగల వచ్చి మీ మెట్టనా కొడుకులంతా ఇలా మాట్లాడుతు మరి నేను మర్యాదగా చెప్పా ఆడే పాస్ట్ ఇచ్చి వెళ్ళాడని చెప్పా నా బైబిల్ లేదు నేను నేను నీకు మర్యాదగానే చెప్పా నువ్వు విన్నావా నీకు పడేసి పగలు అంతే గాని సిగ్గురాదు నీ పిల్లాన్ని పడేసి తిడుతున్నావు వాడు అమ్మని తిడుతున్నావు నీకు అమ్మ ఉందో లేదో తెలీదు ఒరే నన్ను తిడితే నేను తిడతాను రా అరే 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 బేవర్స్ నాకు అరే నేను ఎంట్రా నన్ను ఎవడైనా తిడితే అరే అంటే అవును నన్ను ఎవడైనా అరే అంటే వాడి అమ్మని నేను చెప్పేది నన్ను ఎవడైనా అరే అంటే ఆడి అమ్మని ఆడి అమ్మ మొగుడిని వాళ్ళ అమ్మ దేవుడు నమ్మే దేవుణ్ణి దేవుని మొగుడిని దేవుని పెళ్ళాన్ని కూడా తిడతాను నేను నా క్యారెక్టర్ అని చెప్పాను కదా డెవలపర్ వర్షన్ 2.0 అని తన్ని ఎవడ నరే అంటే చాలు ఎక్కడ లేని హో బయటకు వచ్చేస్తాడు నాలో నుంచి తమ్ముడు అన్న అవునికి ఏసులాగా మాట్లాడతా అన్నయ్యా అంట ఏసులాగా ఏరా అంటే యహోలాగా మాట్లాడతాను అవతలోడు ఛాయిస్ అది నేను తిట్టాలా ప్రేమించాలని అవతలోడు క్యారెక్టర్ ఇష్టం అది అర్థమైందా నీ మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు నీ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్ గా లేదు నాది కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా నీకు వచ్చింది నీకు వచ్చింది అన్నగేమని చెప్పు నాకు ఉందలే నా ఇష్టం నేను నేను తంటాలు పడతా నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది కాదు నీతో కాపురం చేయట్లేదు కదా నేను నువ్వు నాతో కాపురం నేను నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో నువ్వు అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఎందుకు ఎందుకు వేసిందే ఎరుగుద్ద డైలాగు మళ్ళీ నన్ను అంటున్నావు మళ్ళీ నువ్వు అరే కాల్ రికార్డ్ చేస్తున్నావు కదా మొత్తం ఆన్ చేసుకొని విను ఒకసారి ఎవడ ఏం మాట్లాడాడో మొత్తం తెలుస్తుంది నేను మేరీ లంజ యేసు లంజ గురించి ఫినిష్ దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు అర్థమైందా